ఇంద్రగారి హయాంలో ఇచ్చినటువంటి అసైన్ భూములు గాని భూమి పట్టాలు ఇచ్చినటువంటి భూములు కూడా పెద్ద పెద్ద వెంచర్స్ కు అమ్మేయడం జరుగుతుంది. రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కానాపూర్, అదే విధంగా కోకాపేట్ లో అక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోకాపేట్ వారికి 5 ఎకరాలు, కానాపూర్ వారికి 5 ఎకరాలు, ఒక్కొక్కరికి 60 గజాల భూమిని 239 సర్వే నంబర్, 240 సర్వే నంబర్ లో రొద్దరి కూడా కేటాయించడం జరిగింది. దానితో పాటు దాని పక్కకు ఉన్న శివాలయం గుడి తరతరాల నుంచి ఉన్నది. ప్రతి ఏది శివరాత్రి రోజు పెద్ద సంఖ్యలో జనం కూడా వస్తారు. ఆ పక్కకు ఉన్నటువంటి భూమి ఎవరైతే ఉన్నారో ఆయన 2 ఎకరాలు ఫ్రీ ఇచ్చేశాడు. ఆయన పేరు కొర్ర శ్రీనివాస్. ఆయన దేవుని మీద భక్తి అనుకో, శివుని మీద భక్తి అనుకో, 2 ఎకరాలు ఇచ్చారు. అయితే డిమాండ్ ఏమున్నదంటే దానికి ఇంకా 3 ఎకరాలు ప్రభుత్వ భూమి కూడా ఇవ్వాలి. 5 ఎకరాలు ఆయనయి, 5 ఎకరాలు కోకాపేట్, 5 ఎకరాలు ఏది ఖానాపూర్, ఇవి కూడా ఆన్లైన్ లో అమ్మేయడం జరిగింది. ఇంత అన్యాయం అయితే నా జీవితంలో చూడలే. కేసీఆర్ ప్రతి ఒక్కరికి కూడా భూమి ఇస్తాను, లేకపోతే 2 బెడ్రూమ్ అన్నాడు. చాలా 2 బెడ్రూమ్ కు సరిపోయే స్థలం వాళ్లే కట్టుకునడానికి రెడీ ఉన్నారు. వాళ్ళ నోట్లే మట్టి కొట్టిండ్రు. ఆన్లైన్ లో ఎవడైతే ఆ భూమి వేలంలో ఉన్నాడో వాడు మొన్న పోయి ఏది భూమి సాఫ్ చేసుకుంటే అప్పుడు జనానికి తెలిసింది ఇది మా భూమిలో వీడెవరు కొనేటందు. కానీ ఆ ఊరు వాళ్ళందరూ ఖానాపూర్ కాదు, అదే కోకాపేట్ జనం అంతా అబ్జెక్షన్ చేశారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? మాకు ఇచ్చిన భూమిని మీరు ఎట్లా కొంటారని గొడవైంది. అయితే నాకు తెలుస్తేనే నిన్న పోయినా. ఆ తర్వాత అన్నారు మేము సర్వేని పిలుస్తాం, మేము చేస్తామన్నారు. అతను వెళ్ళిపోయాడు, ఎవడైతే కొన్నవాడు. ఇవాళ ఏమన్నారు, సర్వేను పిలుస్తామని. ప్రభుత్వ సర్వే కాదు, ప్రైవేట్ వాళ్ళకు సర్వే చేయడానికి పంపించారు అక్కడికి. అప్పుడు నేనేం చేసినా, అరే నువ్వెట్లా సర్వే చేస్తావురా బాబు, నువ్వు సర్వే చేస్తే ప్రభుత్వం ఏం చెప్పింది అది చేస్తావు. ప్రభుత్వం అది మేము ఎవరిని అడగాలి, ఈ భూమి ఎంత ఉన్నది, ఎంతవరకు సర్వే అని మేము అధికారులను అడిగే రక్కుంటుంది. కానీ నువ్వు ప్రైవేట్ సర్వే చేయించిన నీటికి వెళ్ళి వెళ్ళిపోవాలన్నాను. అతనికి రిక్వెస్ట్ చేశాము, వెళ్ళిపోయాడు. తర్వాత ఇవాళ మరి అక్కడ గండిపేట కింద వస్తుంది ఈ మండలం, అక్కడ మండల ఆఫీసుకి పోయి ఎంఆర్ఓను కలవడానికి పోతే ఎంఆర్ఓ గోవర్ధన్ అనేవాడేమో, నేను సార్ నేను కోర్టులో ఉన్నా, ఇక నాకు వీలు పడదు, 2 అవుతుందో 3 అవుతుందో అన్నాడు. ఇక లాభం లేదురా బాబు అని అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ను కలిసి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్ని భూములు నువ్వు అసైడ్ భూములు తీసేసుకుంటావు. అదేవిధంగా కీసరా దాయర్లో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి దున్నే వాడికే భూమి అని 94 ఎకరాలు ఇస్తే మళ్ళా రాగి కృష్ణారెడ్డికి భూమి పోతుంది. ఇద్దరు అందులో చనిపోతే దొంగ సంతకాలు చేసి ఇప్పుడు వాళ్ళ కోడళ్ళ పేరు చేస్తున్న పేరుకేమో ధరణి, అది ధనవంతులకే ఉపయోగపడుతున్నది. ఇక్కడ చూస్తేనేమో ఆ ఊరంతా ఇది ఎక్కడ అన్యాయం అండి, ఇది ఎక్కడ అన్యాయం అండి. మా భూములు ఇచ్చిండ్రు, దాన్ని పెద్ద పెద్ద బిల్డర్లకు అమ్మేస్తూ. అందుకే ప్రియాంక అన్నది నిన్న రాజస్థాన్ లో ఈ ప్రభుత్వం కేవలం కోటీశ్వర్లకే ఉపయోగపడుతున్నది, పెద్ద పెద్ద భూస్వాములకే ఉపయోగపడుతుంది, పేదవాని గురించి ఆలోచన చేయాలని నరేంద్ర మోడీకి లేదని చెప్పింది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా అట్లనే జరుగుతున్నది. కేసీఆర్ చెప్పడం ఏమో నంబర్ వన్ అంటున్నాడు, కరెక్టే. నీ నంబర్ వన్ ఎందులో, తాగుబోతులు తయారు చేయడంలో నంబర్ వన్ అయింది. ఎక్కడ చూసినా విస్కీ షాపులు, బ్రాండింగ్ షాపులు, ఇక మిగిలిన పేదోడు తలదాచుకోవడానికి భూమి ఇచ్చిన ఇందిరమ్మ భూమి చూడండి, ఇక మీకే చూపిస్తా. ఇక చూడు ఇందిరమ్మ భూమి, ఇది ఇందిరమ్మ బొమ్మతో ఇచ్చిన భూమి. ఈ ఇందిరమ్మ భూమిని కూడా పెద్ద పెద్ద మంచర్లకు ఆన్లైన్ లో విక్రయిస్తే ఇక పేదవాడు ఏం కావాలి,
పేదవాడు తలదాచుకోవడానికి భూమి ఉండద్దా? ఏమిటిది అప్పుడు ఏదో ఆ రోజులల్లో 5000 ఎకరం 10000 ఎకరం ఉన్న భూమి ఇయాల 100 కోట్లకు ఎకరం అమ్ముతున్నారు ఎవరు చూడు. ఎందుకంటే వారికి ఏమి తప్పనిసరిగా లాభం ఉన్నది. ఒక్కొక్క విల్ల 3.5 కోట్లకు అమ్ముతున్నారు. అంటే ఇక పేదవాడికి ఇక ఇల్లు కట్టుకోవడానికి తలదాచుకోవడానికి ఆఖరుకు ఫుట్పాత్ల మీద వండుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కువ అంటే గుళ్ళల్లో వండుకోవాలి, లేకుంటే దర్గా నాంపల్లి దర్గా దగ్గర పోయి వండుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో మా ఇందిరమ్మ భూములు తీసుకునే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా అని అడిగే ఆలోచన నాకు వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా కోదండ్ రెడ్డి కూడా గతంలో చెప్పాడు ఇవాళ కొన్ని లక్షల ఎకరాలు ఏది భూములు తీసేసుకుంటున్నారు, అసైన్ భూములు తీసుకుంటున్నారు, పేరుకు ఫ్యాక్టరీ అంటున్నారు, ఫార్మసీ కంపెనీ అంటున్నారు. ఎన్ని రోజులు ఇట్లా నడుస్తుందిరా బాబు? ఈ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అన్నాడు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టిస్తాడు, 2 బెడ్రూమ్ అన్నాడు, అది కూడా 20% కమిషన్. ఎవడైతే 2 లక్షలు ఇస్తాడో వానికి ఇస్తారు. అదే 3 లక్షలు ఎవరికి ఇస్తారో అదేది ఎస్సీ వీళ్ళకి చేసినటువంటి 10 లక్షల రూపాయలు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు ఓనర్కు 7-3 లక్షలు ఇల్లు. ఏదైనా ఈ భూమి మీద మాత్రం నేను ఒక నిర్ణయానికి వచ్చిన సోనియా గాంధీ గారి మీటింగ్ అయిన తర్వాత 19-20 తేదీన అన్ని రాజకీయ పార్టీలను పిలుస్తా. ఎవరికి చిత్తం శుద్ధో తేలిపోతుంది. పేదవాని గురించి ప్రతి ఒక్కరు మైక్ దొరికితే బడుగు బలైన వర్గాలకే అంటున్నారు. నిజంగా మా కళ్ళ బుద్ధి అన్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ భూమి ఏం రాసిండ్రు? ఈ భూమి ఎవరికి అమ్మద్దు, ఇది భూమే ఉంచుకోవాలి, మీ కుటుంబమే వాడుకోవాలి, ఇవన్నీ కండిషన్లు ఎట్టుక పెట్టిండ్రు. కానీ భూమే లేదు, అది వెంచర్లకు అమ్ముతున్నారు ఆన్లైన్ లా. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదండి? అందుగురించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే, ఇందిరాగాంధీ కానీ రాహుల్ గాంధీ చెప్పాడు ఎక్కడ అన్యాయం జరిగితే, ఆనాడు బసవేశ్వర స్వామి 8 ఏళ్ల వయసులో అన్యాయం జరిగిందని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాక ఆఖరిదానిగా ఫైట్ చేసింది. కాబట్టి ఆయన బర్త్డే రోజు పూలగుజ్జలేసి నీ ఆలోచన నేను అప్రిషియేట్ చేస్తాను కాబట్టి బీయింగ్ ఏ మా రాహుల్ గాంధీ గారి ఇందిరాగాంధీ ఆలోచనను పేదవాళ్ళను ఆదుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగితే అక్కడికి కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఆ భూములు ఇచ్చేదానిక నా ఫైట్ కొనసాగుతుంది. ఎన్ని రోజులు నా ఫైట్ అనే కాదు, కాంగ్రెస్ పార్టీ పేద పొడుగు వర్గాల నుంచి ఉంటుంది అనేది ఆలోచన. దీన్ని తప్పనిసరిగా అన్ని పార్టీలను పిలుస్తా. ఎవరికి చిత్తశుద్ధో తెలుస్తుంది? కేవలం మా ఫైట్ కాదు రా, ఇది మానవత దృక్పథంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు పెద్ద పెద్ద వెంచర్లకు ఎట్లా అమ్ముతావు అనేది నా ఉద్దేశం. కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. పేదవానికి ఇచ్చినటువంటి పట్టాలు అందరి పేర్ల మీద ఉన్నది. ఈ పేరు ఏదో చెప్తా, రాజేందర్ 194 ఖానాపూర్ శంకర్ నివాసి, శంకర్ నివాసి ఇలాంటివి అందరికి ఇచ్చిందండి. అందరు చూడు పేర్లు ఉన్నాయి. 400 మందికి 400-500 మంది దగ్గర అందరికీ కాగితాలు ఇచ్చారు మాకు. ఎందుకంటేమో క్లియర్గా రాశారు, ఇంకో రాజస్వ మండలి అధికారి ఇచ్చింది. ఇక చూడండి, మండలి అధికారి సైన్ ఉంటుంది, సర్వే నెంబర్ 239 and 240 ఉంటుంది. అమ్మడమేమో పెద్ద పెద్ద వంచర్లకు, అది కూడా ఆన్లైన్ అమ్ముతున్నారు. ఎవడన్నా బర్రె కొనిదన్నా ఆవు కొనిద్ది కొద్ది ఎవడన్నా నీళ్ళ కొమ్ము చూసుకుంటే అవురా బాబు, ఆన్లైన్ అని చూసుకోవద్దా భూమి ఇది ఎక్కడున్నదని. ఆ ఎవడైతే కొన్నాడో వాని కూడా నేను ఖబర్దారు చేస్తున్నా, నువ్వు ఇక్కడ కడితే అనుకో. పేద ప్రజలందరినీ బిల్డింగ్లకు ఏది ప్రతి ఒక్కడు ఒక్కొక్క రూమ్లో వెళ్ళిపోమని చెప్తా. అసలు కట్టనీయం, కడితే మాత్రం రక్తపాతం అవుతుంది. మేము కొట్లాడాలని లేదు, ప్రభుత్వం కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా సోనియా గాంధీ మీటింగ్ తర్వాత 17 తేదీ తర్వాత 19 నాడు 19-20 ఏది సోమాజీ కూడా ప్రెస్లో పెట్టి అన్ని రాజకీయ పార్టీలు అందరు చెప్తారు బడుగు బలైన వర్గాలు పేదరికం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నారు. కాబట్టి మేము ఈ కార్యక్రమం తీసుకుంటాం. తర్వాత మా మిత్రుడు ఈ కార్యక్రమం చేసే వరకు వాళ్ళ భూములు ఇచ్చే వరకు ఇవాళ
డిప్యూటీ తహసీల్దార్కి ఇచ్చాం. అదేవిధంగా ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు హెచ్ఎండిఏ, మేము శివుని భూమి తీసుకోలేదు అంటున్నాం. శివుని భూమి నువ్వు ఇచ్చింది కాదురా బాబు, 2 ఎకరాలు ఒక దానం చేసినాడు, 3 ఎకరాలు అందులో ఇయ్యాలే, అక్కడ 10 ఎకరాలు ఏమో ఖానాపూర్ వాళ్ళకి, 5 ఎకరాలు 5 ఎకరాలు ఏమో ఏది మన ఏది మన నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి భూమి తప్పనిసరిగా అందరికి 2 గ్రామాలకు ఇచ్చింది, ఒకటి ఖానాపూర్ ఒకటేమో అది కోకాపేట్, ఇద్దరికి కూడా సరిపోయే అన్ని దగ్గర పట్టాలు ఉన్నాయి, పట్టాల కాగితాలు ఉన్నాయి, తహసీల్దార్ ఇచ్చిండు, కానీ భూమి మాత్రం ఇక్కడ చూపిస్తలేరు. అది కూడా అమ్మడానికి పోయింది, ఇప్పుడు ఓపెన్ ఉన్నది, మేము పోయి చూసి వచ్చిన తప్పనిసరిగా 13 ఎకరాల భూమి ఉన్నది, 3 ఎకరాలు దేవుని గుడికి ఇవ్వాలి, 10 ఎకరాలు ఖానాపూర్ అదే కోకాపేట వారికి ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. దీనికి ఆల్ పార్టీని పిలుస్తా, అందరు రావాలి. నిజంగా చిత్తశుద్ధి మానవత దృక్పథంతో చేస్తున్న ఈ కార్యక్రమం తప్పనిసరిగా మా ఇందిరాగాంధీ ఇచ్చిన భూమిని ఎవడు కొన్నా ఎవడు వాళ్ళ బిల్డింగ్ కట్టినా ప్రజలు తిరగబడతారని మీడియా ద్వారా చెప్తున్నా, మా మిత్రుడు మాట్లాడుతున్నాడు. హనుమంతరావు గారు ఎక్కడ పేదల సమస్యలుంటే అక్కడికి పరిగెత్తుకొని పోతుంటాడు. ఇది గండిపేట మండల పరిధిలో ఉన్న భూములు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు ఇందిరమ్మ పేరు మీద ఇచ్చిన పట్టాలన్నీ కూడా అందరికీ స్త్రీలకే ఇవి, మగవాళ్ళకి ఇవ్వలే. స్త్రీల పేరు మీదనే ఇవన్నీ కూడా వాళ్ళకి 60 గజాల చొప్పున పంచిపెట్టిండ్రు, ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. కానీ దాదాపుగా 22 ఎకరాల భూమి పంచిపెట్టిన భూమిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వేలం వేసి అమ్మిండు. ఇది ఎంత దుర్మార్గమో ఆలోచన చేయండి. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదలు మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళకి ఆనాడు ఇందిరాగాంధీ భూ సంస్కరణ తెవడమే కాకుండా ఇల్లు లేని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, నిరుపేదలకి అనేకమైన స్కీమ్స్ తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇవి జరిగినాయి. అయితే హనుమంతరావు గారి ఆవేదన అక్కడికి పోయి చూసిన తర్వాత ఇది నిజంగా కూడా ఇది ప్రభుత్వం ఇచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఒకరొక్కరికి అందరికీ కేటాయించి ఇచ్చిన తర్వాత వాళ్ళు స్థలం మీద ఉన్నారు, బలవంతంగా ఆ రోజు పోలీసులను పెట్టి బయటికి పంపించేసి వేలం వేశారు. అయితే ఇదొక్కటే కాదు, నేను మచ్చుకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు ఎట్లా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ హయాములోనేమో భూములు వంచిండ్రు. ఎవరి దగ్గర తీసుకున్నారు? జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర. వీళ్ళేం చేస్తున్నారు? ఇది ఉన్నవాళ్ళకి, మల్టీనేషనల్ కంపెనీలకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి అమ్మేస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలకు 2000 ఎకరాలు ఇచ్చింది చందనవెల్లిలో, అదెవరి భూమి? అసైన్మెంట్ భూమి, ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి. అది ఎంతకు కొన్నారు? పేదలకు ఇచ్చిందేమో 9 లక్షలు, అమ్ముకున్నదేమో 90 లక్షలకి. అంటే ఇది ఒట్టిగా గాలికి మేము చెప్తలేము, రికార్డుతో యుక్తంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీని ఏజెన్సీగా పెట్టుకొని పేదల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకేమంటున్నారు? ఎకరానికి 300 గజాలు ఇస్తాం, 400 గజాలు ఇస్తామని బాగా కాస్ట్లీ భూములన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ 1000 ఎకరాలు తీసుకొని వాళ్ళకేమో 300-400 గజాలు, ఆ భూములు కూడా వేలం వేస్తే 2000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇందులో మేము ఆరోపణ చేసేది ఏంటంటే మీరు
అధికారానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదరిక నిర్మూలన గాని ఈ రాష్ట్రంలో ఆనాటి నుంచి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం కావాలని యువకులు కోరుకున్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెంచడం గాని ఇవన్నీ చేయకుండా మీరే మధ్య తలారీగా వ్యవహారం చేస్తున్నది ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా జరగలే అందుకే సీఎం గారి కాన్సెన్స్ నేను ఇదివరకే మీడియాతో చెప్పిన 1500 ఎకరాలు గజ్వేలిలో 1500 ఎకరాలు అసైన్మెంట్ భూమి ఎవరికై ఇచ్చింది అంటే గుజరాత్ కంపెనీ వాళ్ళకి ఇచ్చిండు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి బినామీ పేర్ల మీద ఇచ్చిండు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మేము ఇవన్నీ లెక్కలు మా దగ్గర ఉన్నాయి దాదాపుగా ఇప్పటికే 10000 ఎకరాల అసైన్మెంట్ భూమి మల్టీనేషనల్ కంపెనీలకో ఇంకోరుకో ఇంకోరుకో అక్రమంగా అలాట్ చేసిన ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ సిద్ధాంత ప్రకారంగా మేము ఇది ఎప్పుడో అధికారానికి వచ్చిన తర్వాత చేస్తామని కాదు అధికారానికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తిరిగి తీసుకొని చేయడమే కాకుండా ఈ ఎన్నికలు జరిగే వరకు కూడా హనుమంతరావు గారు అన్నట్టు మేము ఒక్కరేం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలందరూ కూడా కలిసి అందరం అది కమ్యూనిస్ట్ పార్టీలు గానియండి ఇంకొక పార్టీ గానియండి ఎవరైనా కూడా పేదల విషయంలో అందరూ కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సిడబ్ల్యూసి సమావేశం పబ్లిక్ మీటింగ్ తర్వాత హనుమంతరావు గారి అధ్యక్షతన అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తాం దీనికి ఏదైనా కాంగ్రెస్ పార్టీ చాలా ఒక కఠోరమైన నిర్ణయం తీసుకున్నది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట కూడా భూమి దళితుల భూమి అసైన్మెంట్ భూములు ఎండోమెంట్ భూములు మీకు ఒక మాట చెప్తున్నా ఇది ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారు పూజల పురస్కారాలు చాలా చేస్తారండి సింగారం అనే గ్రామం రంగారెడ్డి జిల్లాలో 1100 ఎకరాల భూమి దేవాదాయ భూమి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చేసిండు ఎంత కోరం ఇది అందువల్ల ఇవన్నీ కూడా చాలా చిట్టా చాలా పెద్దగానే ఉంది ఇవి మచ్చుకు మాత్రమే మీ ముందు పెట్టిండ్రు ఏదైనా మీతో ఒకటే మన ఈ ప్రభుత్వం కేవలం ఒక వ్యాపార ధోరణితో వ్యవహారం చేస్తున్నది అది గ్రామాలలో పెట్టే సారా దుకాణాలు గాని ఇంకోటి గాని ఏది చేసినా దేంట్లో చేయబెట్టినా కూడా ఆదాయం సమకూర్చుకోవడానికి చేస్తున్న ఈ ప్రభుత్వం పేదల జేబులు ఖాళీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పాలసీకి విరుద్ధంగా వ్యవహారం చేస్తుంది మేము ఖచ్చితంగా పేదల పక్కనే నిలబడతాం మళ్ళీ ఎంత గొప్పవారైనా ఎంత పెద్దవారైనా ఏ భూములైతే ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందో అవి చట్టప్రకారంగా నేను ఎందుకు గట్టిగా మనవి చేస్తున్నానంటే అసైన్మెంట్ భూములు రెవెన్యూ చట్టం ప్రకారంగా అమ్మడానికి లేదు అది వాళ్ళకే దక్కుతాయి రెవెన్యూ చట్టం ఆ విధంగా ఉంది ఈ ప్రభుత్వం చట్టంలో సవరణ చేయలేదు అందుకే మేము అధికారానికి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్రాలు దాదాపుగా 8-9 రాష్ట్రాలు అసైన్మెంట్ భూములన్నీ కూడా హక్కులు కలిగించింది కానీ లాక్కోలే ఈయన ఒక్కడే లాక్కుంటున్నాడు రైట్ థాంక్యూ అయ్యా చూడండి పక్క రాష్ట్రంలో నా జీవితంలో 45 ఏళ్ళ రాజకీయంలో ఈ విక్టిమైజేషన్ నేను ఎక్కడ చూడలే దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ అమిత్ షా మొదలుపెట్టిన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక నేను అంతకంటే ఎందుకంటే ఆ లోతుపాతులు పోను ఆ కేసు ఏంటనేది నాకు తెలియదు కానీ అదే ఇందిరాగాంధీ గారు మీద ఆరోపణలు చేసినా డైరెక్ట్గా క్రిటిసైజ్ చేసినా ఇందిరాగాంధీని ఎప్పుడు కూడా విండక్టివ్ యాక్టివిటీ చేయలేదు చేయబోదు మా కల్చర్ వేరు వాళ్ళ కల్చర్ వేరు థ్యాంక్ యూ